Hi friends, andariki namaskaram. Ee roju video lo ee cloth tho shoulder chinnaga vachetattu blouse vachesi broad ga vachetattu blouse ni ela cutting cheskovali anedi ee video lo chuddam. Ikkada blouse vachesi vedalpuga neck anedi vachina sare shoulder anedi jarukunda chunk daggara mudatalu raakunda blouse ni anedi ela cutting cheskovali anedi ee video lo chuddam. Munduga lining ni rendu paralaga vesukoni kinda e matram mechu taggulu unte straight ga ee vidhanga line anedi draw cheskoni cutting chescondi. Ipro half inch width petis in colina and the draw chescondi. E half inch which is stitching cosum. Ipro e blouse qualthal and a chotham. E blouse qualthal chessive. First chess chest. First chest 35. 35 and a ceremony 36 and the lacquena the vescovali. First 35 chest to Tarvata nadumo. Nadumo chessy 27 and a half. Tarvata blouse length. Blouse length chessy padnal ginchilo. తర్వాత వచ్చేసి ఆర్మ్ హోల్ ఆర్మ్ హోల్ చుట్టూ రౌండ్ తీసుకోండి మీదైనా సరే కస్టమర్దైనా అలా రౌండ్ తీసుకుంటే ఆర్మ్ హోల్ అనేది ఇక్కడ 16 ఇంచులు అనేది ఈ బ్లౌజ్ కు వచ్చింది తర్వాత వచ్చేసి neck neck వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 7 ఇంచులు బ్యాక్ పార్ట్ వచ్చేసి 9.5 ఇంచులు నేను చెప్పాను కదా డీప్ గా రౌండ్ అనేది రావాలని బ్రాడ్ గా ఇప్పుడు ముందుగా పొడవు అనేది చూద్దాం పొడవు వచ్చేసి ఇక్కడ ఈ బ్లౌజ్ 14 ఇంచులు కదా ఈ 14 ఇంచులు అనేది ఈ మార్కింగ్ అనేది విడిచి పెట్టి ఈ మార్కింగ్ నుంచి కొలత అనేది తీసుకుందాం ఇక్కడ నుంచి చూసుకుంటే 14 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి లేదంటే 14 ఇంచులకి 1 ఇంచి ప్లస్ చేసుకున్నా సరిపోతుంది 1/2 ఇంచి విడిచి పెట్టిసి ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ మీరు బ్యాక్ ఓపెన్ కావాలంటే బ్యాక్ ఓపెన్ అని పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది విడిచి పెట్టిసి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకుంటాను ఈ లైన్ నుంచి కొలతలు అనేది తీసుకోవాలి లేదు మీరు బ్యాక్ ఓపెన్ అనేది అవసరం లేకపోతే ఇలా మీరు లైన్ అనేది డ్రా చేసుకోవద్దు ఇక్కడ ఈ లైన్ నుంచి నేను మార్కింగ్ అనేది చేస్తాను ఇక్కడ షోల్డర్ వచ్చేసి కుట్టుకున్న తర్వాత 1.5 ఇంచ్ అనేది రావాలని చెప్పారు వాళ్ళు చెప్పింది 1.5 ఇంచి అన్నమాట షోల్డర్ అనేది ముందుగా neck చూద్దాం neck వచ్చేసి neck వెడల్పు అనేది ఈ బ్లౌజ్ 36 సైజ్ కదా అంటే 35 కి 36 అనేది చేసుకుందాం ఎందుకంటే 35 అనేది లెక్క రాదు కాబట్టి 36 అన్నమాట 36 కి నాలుగు భాగాలు చేసుకుంటే చెస్ట్ అనేది 9 ఇంచులు ముందుగా neck వచ్చేసి 2.5 ఇంచులు షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు ఎందుకంటే 1.5 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ తర్వాత రావాలి ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచులు అనేది డౌన్ చేసుకున్న తర్వాత చెస్ట్ చెస్ట్ చెప్పాను కదా 35 35 అంటే 36 లెక్క 36 లెక్క అంటే 36 ని నాలుగు భాగాలు చేసుకుంటే 9 ఇంచులు ఇక్కడ చెస్ట్ వచ్చేసి 9 ఇంచులు అనేది లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి మీది ఎంత చెస్ట్ ఉంటే దాన్ని నాలుగు భాగాలు చేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ neck అన్నమాట back వచ్చేసి మనం 9.5 ఇంచులు అనేది ఇక్కడ రాసుకున్నాం కదా 9.5 ఇంచుల దగ్గర పొడవు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత కింద వెడల్పు వచ్చేసి అంటే ఈ మార్కింగ్ ను దాటినాక మనం కొలత అనేది చూసుకోవాలి 3 ఇంచులు అనేది తీసుకోవాలి పైన 2.5 కింద వచ్చేసి 3 ఇప్పుడు పైన కింద అనేది కలుపుకోండి నేను ఇక్కడ లైన్ ఎక్కడ డ్రా చేశాను కదా బౌక్స్ కనే అక్కడ నుంచి నేను కొలతలు అనేది తీసుకుంటాను మీరు ఒకవేళ బ్యాక్ ఓపెన్ కాకపోతే ఆ లైన్ అనేది డ్రా చేయకంటే కొలతలు అనేది తీసుకోండి ఇక్కడ నేను వచ్చేసి neck అనేది రౌండ్ షేప్ అనేది తీసుకున్నా ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది షేప్ తీసుకుందాం ఇక్కడ neck వచ్చేసి బ్రాడ్ గా వచ్చింది కదా బ్రాడ్ గా వచ్చినప్పుడు 1 ఇంచి గాని 1.5 ఇంచి గాని ఇక్కడ లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచి అనేది లోత్ అనేది తీసుకొని ఆర్మ్ హోల్ అనేది షేప్ అనేది తీసుకున్నా ఆర్మ్ హోల్ షేప్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ 16 ఇంచులు ఉంది పైన 1/2 ఇంచి అనేది విడిచి పెట్టిసి ఇప్పుడు ఈ విధంగా కొలత అనేది చుట్టూ రౌండ్ చూసుకుంటే 16 ఇంచులు అనేది రెండు భాగాలు చేసుకుంటే 8 ఇంచులు ఇక్కడ 8 ఇంచులు అనేది వచ్చింది ఇప్పుడు 1/2 ఇంచ్ అనేది కలిపేసి మొత్తం చూసుకుంటే ఇక్కడ వచ్చేసి 8.5 ఉంది ఇక్కడ మొత్తం కరెక్ట్ గా ఆర్మ్ హోల్ అనేది 16 ఇంచులు అనేది వచ్చింది ఇప్పుడు నడుము కొలత చూద్దాం నడుము కొలత వచ్చేసి ఇక్కడ నడుము వచ్చేసి 27 ఇంచులు 27 ఇంచులు నాలుగు భాగాలు చేసుకుంటే 7 ఇంచుల కంటే కొంచెం ఎక్కువ వస్తుంది అక్కడ మార్కింగ్ చేసుకొని 1 ఇంచి ఎక్స్ట్రా డాట్స్ కోసం మార్కింగ్ చేసుకొని ఇప్పుడు చెస్ట్ కి నడుముకి కలుపుకున్న తర్వాత 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసం పైన కింద కలుపుకోండి
ఎప్పుడైనా సరే నెక్ అనేది బ్రాడ్గా వచ్చినప్పుడు షోల్డర్ అనేది తగ్గిపోతాయి. ఎందుకనంటే షోల్డర్ అనేది పెద్దగా పెట్టుకుంటే నెక్ అనేది అసలు బ్రాడ్గా అనేది రాదు, ముడత అనేది చెంక దగ్గర అనేది వస్తుంది. అందుకే నెక్ అనేది బ్రాడ్గా పెట్టినప్పుడు షోల్డర్ అనేది తగ్గించాలి. కానీ ఎప్పుడైనా సరే బ్రాడ్గా పెట్టేటప్పుడు పైన నెక్ వచ్చేసి 2.5 ఇంచీలు, కింద వచ్చి 3 కానీ 3.5 పెట్టుకుంటే నెక్ అనేది డీప్గా వెడల్పుగా వస్తుంది. డీప్ ఎంత పొడవు అని అంటే మనం 9.5 ఇంచీలు ఇది నార్మల్ పొడవేని, వెడల్పు అనేది మనకి ఇక్కడ కావాలి కాబట్టి 3 ఇంచీలు అనేది పెట్టాను. 36 సైజుకి 3 ఇంచీలు అనేది చాలా ఎక్కువ. కుట్టిన తర్వాత కూడా మీకు బ్లౌజ్ అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు డాట్స్ కోసమని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచీలు అనేది ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకొని అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు అనేది మార్కింగ్ చేసుకొని పైన కింద కలుపుకోవడం. ఇదే విధంగా అవతల సైడ్ కూడా సేమ్ మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఓపెన్ సైడ్ ఉంది కదా, ఓపెన్ సైడ్ ఒక 1/2 ఇంచ్ అనేది అప్ చేసుకొని ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇది కటింగ్ అనేది చేసుకోండి. ఇలాంటి చిన్న సైజు బ్లౌజులకి ఇది కంపల్సరీ పైన వచ్చేసి 1/2 ఇంచ్ అనేది అప్ చేసుకోవడము. అన్ని బ్లౌజులకు రాదు, కొన్ని కొన్ని బ్లౌజులకు అయితే కంపల్సరీ అనేది పెట్టాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయింది కదా, ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాం. బ్యాక్ పార్ట్ అనేది బ్యాక్ ఓపెన్ వచ్చింది కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్స్ కట్ అనేది వస్తుంది. ప్రిన్స్ కట్ కూడా చాలా నీట్గా వస్తుంది, ఎక్కడ చెంక దగ్గర అనేది ముడతలు రాజు. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ నెక్ వచ్చేసి మనం బ్యాక్ నెక్ 2.5 ఇంచీలు పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ కూడా సేమ్ వెడల్పు అనేది 2.5, షోల్డర్ అనేది 2.5, తర్వాత ఆర్మ్ డౌన్ అనేది 6 ఇంచీలు, ఇది వచ్చేసి ఏమాత్రం మారలేదు. తర్వాత చెస్ట్ వచ్చేసి బ్యాక్ వచ్చేసి 9 పెట్టుకున్నాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కలిపి 9.5 అనేది పెట్టుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకుందాం. ఇక్కడే ఎక్కువగా ముడతలు వస్తాయి కదా. బ్యాక్ పార్ట్ వచ్చేసి 1.5 లోత్ అనేది తీసుకున్నాం కదా, ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి 1.5 అనేది ఇక్కడ నేను మార్కింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ దీనికంటే 1/2 ఇంచ్ అనేది లోత్ తీసుకొని ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది షేప్ అనేది తీసుకుందాం. ఇలా తీసుకుంటే మీకు ఏమాత్రం ముడతలు అనేది రాదు, ఇది కొంచెం బ్రాడ్ అనేది వస్తుంది. బ్రాడ్ అనేది వెడల్పు అనేది నెక్ వస్తుంది. మీకు ఎలా వస్తుంది కూడా నేను చెప్తాను. నెక్ పొడవు వచ్చేసి 7 ఇంచీలు, నెక్ వెడల్పు కింద వచ్చేసి 3 ఇంచీలు, పైన 2.5 కింద 3, పైన కింద కలుపుకున్న తర్వాత మీకు రౌండ్ కావాలంటే రౌండ్ షేప్ అనేది తీసుకోండి. ఇక్కడ కస్టమర్ వచ్చేసి లీఫ్ షేప్ అనేది ఇక్కడ కావాలని చెప్పారు, అందుకే నేను ఇక్కడ లీఫ్ షేప్ అనేది ఇక్కడ నేను మార్కింగ్ చేసి చూపిస్తాను. ఇలా ఇప్పుడు మార్కింగ్ చేసింది అనేది ఇక్కడ నాకు నీట్గా అనేది రాలేదు, కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను క్యాన్వాస్ పేపర్ పైన నీట్గా మార్కింగ్ అనేది చేసుకుంటాను. కానీ ఇక్కడ నెక్ అనేది నేను కటింగ్ చేయను. ఇక్కడ నెక్ అనేది రెడీ అయింది కదా, బ్యాక్ పార్ట్ అనేది తీసుకోండి. బ్యాక్ పార్ట్ తీసుకొని సైడ్ ఇక్కడ ఓపెన్ ఉన్నది కదా, ఈ ఓపెన్ది కరెక్ట్గా ఇక్కడ పెట్టి కింద కూడా పైన కింద ఒకేలా మార్కింగ్ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఎచ్చు తగ్గులు అనేది రాకుండా ఉండాలి. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి దీనికి బెల్ట్ అనేది ఉండదు. బ్యాక్ పార్ట్ 15 ఇంచీలు ఉంది కదా, ఫ్రంట్ కూడా సేమ్ 15 ఇంచీలు అనేది పొడవు తీసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఈ 1/2 ఇంచ్ ఎందుకు ఎక్కువగా పెట్టుకోమన్నానంటే బ్యాక్కి ఫ్రంట్కి, ఫ్రంట్ వచ్చేసి ఎక్కువ పెట్టుకోకపోతే ముందుకు వచ్చేసి ఫ్లాట్గా వస్తుంది. అందుకనే 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుంటే ప్రిన్స్ కట్ అనేది కరెక్ట్గా నీట్గా ఫ్రంట్ అనేది కూర్చుంటుంది. ఈ విధంగా మీరు కటింగ్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ వచ్చేసి 9.5 కదా, కింద నడుము దగ్గర కూడా 9.5 దగ్గర మార్కింగ్ చేసి పైన కింద కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 2 ఇంచీలు అనేది ఎక్స్ట్రా ఖర్చు కోసమని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ప్రిన్స్ కట్ డాట్ అనేది చూద్దాం. స్టార్టింగ్ నుండి 2.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ లేదు, ఖర్చు కూడా పోదు, అందుకే 2.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ మీకు ముందుకి అంటే ఊక్స్ కాజా పట్టి అనేది లేదు, ఆ ప్లేస్లో వచ్చేసి మీకు ఏమాత్రం కిందకి ఉన్నది అని అంటే 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచ్ అనేది పైకి అనేది ఈ విధంగా డ్రా అనేది చేసుకోండి. చేసుకొని కటింగ్ చేసుకోండి, లేదు నార్మల్గా ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు పెద్ద డాట్ కోసం స్టార్టింగ్ నుంచి 2.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగు, తర్వాత 2.5 ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకున్నా, మధ్యలో అనేది మార్కింగ్ అనేది రాదు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి
కింద వరకు 10 గాని 16 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇది అన్ని కొలతలకు ఇదేని. తర్వాత ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు చిన్న సైజుకి, పెద్ద సైజ్ అయితే 4.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1/2 ఇంచ్ విడిచిపెట్టి ఇంకొక మార్కింగ్ చేసుకొని ఈ మూడు మార్కింగ్లు ఈ విధంగా కలిపియండి. ఇప్పుడు సెకండ్ మార్కింగ్ దగ్గర 2 ఇంచులు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఈ మార్కింగ్ అనేది షేప్ అనేది తీసుకోండి. ఇదే చాలా సింపుల్ అయిన ప్రింట్స్ కట్టు. ఈ విధంగానే మీరు మీ బ్లౌజులు కానీ మీ కస్టమర్ బ్లౌజులు కానీ కటింగ్ చేసిన స్టిచ్చింగ్ చేసిన చాలా నీట్గా వస్తాయి. ఇప్పుడు ఈ డాట్కి ఇక్కడ నుంచి పైకి అనేది కలిపియండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి రెండు పార్ట్స్ బ్యాక్ పార్ట్స్ ఫ్రంట్ పార్ట్ కలవడానికి అలానే పైకి అనేది చేశాను నేను. ఇప్పుడు మార్కింగ్ చేసుకుంది, కటింగ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్. ఈ విధంగానే మీరు ప్రింట్స్ కట్న్ అనేది బ్లౌజులు అనేది మీకు కానీ కస్టమర్స్కి కానీ కటింగ్ చేసి చూడండి. భుజాలు కూడా జారవు. ఇంకోటి ఏంటంటే ఆర్మ్ హోల్ దగ్గర అస్సలు ముడతలు అనేవి అస్సలు రావు ఈ బ్లౌజులకైతే. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ బ్లౌజులు చాలా ఈజీ. క్రాస్ కటింగ్ కంటే ఇది అస్సలు కష్టం కాదు. క్రాస్ కటింగే ఎక్కువ బ్లౌజులు అనేది కష్టం. ఇది చాలా ఈజీ. ఇది వచ్చేసి కస్టమర్స్ కాబట్టి మీకు ఒకసారి ప్రింట్స్ కట్ కూడా ఒకసారి చూపిద్దామని చూపించాను. ఇప్పుడు ఇక్కడ మూడు పీసులు అనేవి రెడీ అయ్యాయి కదా. నెక్ అనేది కటింగ్ చేయను. లీఫ్ షేప్ అనేది మీకు తర్వాత అనేది స్టిచ్చింగ్ చేసి కూడా మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయ్యింది కదా. నెక్ దగ్గర చిన్న కట్ చేసుకొని షోల్డర్ దగ్గర కూడా చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడైతే మార్కింగ్ చేసుకుంటామో ఆ మార్కింగ్ చేసుకున్న దగ్గర చిన్న చిన్నగా కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ పీసెస్ని పక్కన పెట్టుకొని ఈ బ్లౌజ్కి వచ్చేసి బెల్ట్ అనేది లేదు, హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుంటాను. హ్యాండ్స్కి వచ్చేసి కస్టమర్ అనేది లైనింగ్ 1 మీటర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి చాలా స్మాల్ సైజు. ఇక్కడ లైనింగు 4 పొరలుగా నేను వేసుకుంటాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచులు. తర్వాత హ్యాండ్ రౌండ్ వచ్చేసి 13 ఇంచులు. ఈ విధంగా 4 పొరలుగా వేసుకొని ముందుగా హ్యాండ్ వెడల్పు అనేది చూద్దాం. హ్యాండ్ వెడల్పు వచ్చేసి ఇక్కడ నేను 9.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటాను. ముందుగా హ్యాండ్ పొడవు అనేది చూద్దాం. హ్యాండ్ పొడవు వచ్చేసి 4 ఇంచులు. హ్యాండ్ వెడల్పు అంటే కింద రౌండ్ వచ్చేసి 13 ఇంచులు. 13 ఇంచులు అంటే 6.5 ఇంచులు. కింద ఏమాత్రం పీసెస్ అనేవి హెచ్చు తగ్గులు ఉంటే కరెక్ట్గా సెట్ చేసుకొని హ్యాండ్ పొడవు 4 ఇంచులు కదా, 4 ఇంచులకి 1 ఇంచు అనేది కలుపుకొని 5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వెడల్పు. హ్యాండ్ వెడల్పు వచ్చేసి నేను ఇక్కడ 9.5 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకుంటాను. ఏమాత్రం ఎక్కువ తక్కువ ఉన్నా సరే కొలతల్లో చూసుకోవచ్చు. తర్వాత ఓపెన్ సైడు 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఖర్చు కోసమని ఒక 2 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకొని ఈ విధంగా పైకి అనేది షేప్ అనేది తీసుకోండి. హ్యాండ్ షేపు కింద రౌండ్ చూద్దాం. కింద రౌండ్ వచ్చేసి 13 ఇంచులు కదా రౌండ్. 2 భాగాలు చేసుకుంటే 6.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగు, ఖర్చు కోసమని ఒక మార్కింగ్ చేసి పైన కింద కలుపుకుందాం. ఇక్కడ కూడా ఖర్చు కోసమని ఒక 2 ఇంచులు అనేది ఒక మార్కింగ్ చేసుకున్నా. ఈ మార్కింగ్ నుంచి హ్యాండ్ రౌండ్ చూసుకుంటే 8 ఇంచులకి 1 పాయింట్ ఎక్కువ వచ్చింది. 1 పాయింట్ ఎక్కువ వస్తే ఏం ప్రాబ్లం లేదు. ఈ ఖర్చు దగ్గర ఒక మార్కింగు, ఇక్కడ 1 ఇంచు విడిచిపెట్టేసి ఒక మార్కింగు, లోత్ అనేది 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఫ్రంట్ లోత్ అనేది ఈ విధంగా షేప్ అనేది తీసుకోండి. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసుకోనమో ఆ మార్కింగ్ చేసుకుని హ్యాండ్ అనేది ఫస్ట్ కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత లోత్ కూడా ఇక్కడ కటింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ చేసి లోత్ కూడా కటింగ్ చేసుకున్న తర్వాత ఖర్చు దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గర చిన్నగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత సెంటర్ పాయింట్ కూడా కట్ చేసుకోండి. అవతల సైడ్ ఖర్చు సైడ్ కూడా కటింగ్ చేసుకోండి. కటింగ్ అంటే మొత్తం కాదు, చిన్న చిన్న ఘాటుల్లా పెట్టుకోండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ కూడా మనకి రెడీ అయ్యింది కదా. ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది మీకు చూపిస్తాను. మెయిన్ క్లాత్ చాలా స్మూత్ది. ఈ స్మూత్కి వచ్చేసి మనం లైనింగ్ అనేది జాయింట్ చేయాలంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా కష్టం. అలాంటి వాళ్ళకి గమ్ము ఉంటుంది కదా, గమ్ముతో లైనింగ్ నున్ను మెయిన్ క్లాత్కి అతికించుకోండి. అలా అతికించుకుంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నేను గమ్ముతో అతికించుకున్న, ఇప్పుడు చూసారు కదా, ఇది వచ్చేసి స్మూత్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అనేది గమ్ముతో అతికించుకున్న. ఇది వచ్చేసి బ్యాక్ పార్టు, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు. ఫ్రంట్ పార్ట్ ఇది ఫస్ట్ పీసు. సెకండ్ 2 పీసెస్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇవి సెకండ్ 2 పీసెస్ అన్నమాట.
ఇప్పుడు ఎంత నీట్గా ఉందో చూస్తున్నారు కదా, అదే మీరు స్టిచ్చింగ్ చేసుకోండి అనుకోండి, ఎక్కడైనా సరే మీకు కంపల్సరీ ముడత అనేది వస్తుంది. గమ్ముతో అతికించుకోండి, మీకు బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ నేను హ్యాండ్స్కి అనేది అతికించుకోలేదు, ఎందుకనంటే ఇక్కడ డిజైన్ వచ్చింది, ఆ డిజైన్ అనేది లోపలికి పోవడానికని నేను హ్యాండ్స్ అనేది అతికించుకోలేదు. మీకు బ్లౌజ్ కుట్టినాక బ్లౌజ్ చూపిస్తాను. ఎలా బ్లౌజ్ కుట్టుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అయ్యింది. సైడ్స్ వచ్చేసి కుట్టు వేసుకున్నాక సైడ్స్ అనేవి ఫోల్డింగ్ చేసుకున్నా. బ్యాక్ పార్ట్ అనేది రౌండ్ వచ్చింది కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లీఫ్ షేప్ అనేది వచ్చింది. ఓపెన్ చేసి ఒకసారి చూపిస్తాను. హ్యాండ్స్ అనేది సైడ్స్ వచ్చేసి కరెక్ట్గా ప్లస్ ఉన్నదా లేదా అనేది చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ హ్యాండ్ అనేది లోపల చిన్న బార్డర్ లాంటిది ఇచ్చారు కదా, లేస్ లాంటిది, అది లోపలికి వెళ్ళేటట్టు స్టిచ్చింగ్ అనేది చేసుకున్నా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్కి వచ్చేసి థ్రెడ్స్ వచ్చాయి. థ్రెడ్స్ తర్వాత దీనికి హ్యాంగింగ్స్ అనేవి పెట్టుకున్నా. షోల్డర్ వచ్చేసరికి ఇక్కడ నాకు కుట్టుకున్న తర్వాత 1.5 ఇంచ్ మాత్రమే వచ్చింది. తర్వాత నీట్గా ఉండడానికని లోపల వచ్చేసి నేను క్రాస్ పట్టి అనేది 1.75 ఇంచ్ అనేది ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అనేది పెట్టుకున్నా. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లీఫ్ షేప్ అనేది వచ్చింది, అది కూడా మీకు ఫ్రంట్ పార్ట్ అనేది చూపిస్తాను.